Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLA కు అసెంబ్లీ అంటే దేవాలయం, అందుకే ఆయన ఏం చేస్తారంటే అసెంబ్లీ దేవాలయం లాంటిది అని సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ రాజకీయ నేతల మాటల్లోనూ వింటూ ఉంటాం. కానీ వాస్తవం మాత్రం అలా కనిపించదు. కేవలం అసెంబ్లీని అధికార ప్రతిపక్ష పార్టీలు కేవలం తిట్ల యుద్ధానికి మాత్రమే వేదికగా చేసుకుంటున్నారు. వారు ఒకటంటే మేం రెండు అంటాం అనే రీతిలో ప్రజాప్రతినిధుల తీరు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటే మరింత దారుణంగా మారింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి. అధికారం రివర్స్ అయింది తప్ప మిగిలినదంతా సేమ్ టు సేమ్. దేవాలయంగా భావించే అసెంబ్లీలో బూతులే వినిపిస్తున్నాయి. ఒకరిని ఒకరు కొట్టుకునే స్థాయిలో ఫైటింగ్ జరుగుతోంది. ప్రజలు వింటున్నారనే ఆలోచన కూడా ప్రభుత్వాలకు ఉండడం లేదు. అధికార పార్టీ నేతలైతే ప్రతిపక్ష నేతలను వినలేని భాషలో బూతులు తిట్టడం, ప్రతిపక్ష పార్టీ నేతలైతే అధికార పార్టీ తీరుపై బండబూతులు తిట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో దేవాలయం లాంటి అసెంబ్లీలో ఈ పాడు వ్యవహారం ఏంటని సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా ముక్కున వేలు వేసుకోవాల్సి వస్తోంది. అయినా ప్రజాప్రతినిధుల తీరు మారడం లేదు. మైక్ అందుకుని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అసత్యాలు చెప్పేందుకే అధిక సమయం కేటాయిస్తున్నారు. దీంతో ఇప్పటికే అసెంబ్లీకి అర్థం మారిపోయింది. ఇలాంటి సమయంలోనూ ఓ నేత మాత్రం అసెంబ్లీని దేవాలయంగానే భావిస్తున్నారని మీకు తెలుసా? ఆయన ఎవరో కాదు, అధికార పార్టీకి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయనకు ఒకప్పుడు పొలిటికల్ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు ఉండేది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ తీరుపై విమర్శలు చేయడంలో ఆయన ముందు ఉండేవారు. చంద్రబాబు, లోకేష్ను టార్గెట్గా చేసుకుని నోటికి పని చెప్పేవారు. కానీ అలాంటి ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చాక పూర్తిగా వేషం, భాష అన్నీ మార్చేశారు. పరమభక్తుడిలా నిత్యం ఆధ్యాత్మిక చింతనతో కనిపిస్తున్నారు. అంతేకాదు, రాజకీయంగా ఆయన చేసిన విమర్శలు అసలు ఎక్కడా వినిపించడం లేదు. ఒకప్పుడు అదే పనిగా ప్రతిపక్ష నేతలను తిడుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షాలు అంత ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా ఆయన తిరిగి ఒక్క కౌంటర్ కూడా ఇవ్వడం లేదు. తన పని తాను చూసుకుంటున్నారు. ఇటీవల ఆయన తీరుపై ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చ జరిగింది. వరద బాధితులను పరిశీలించేందుకు రాయల చెరువు దగ్గరకు చంద్రబాబు వెళ్ళగా తోవలో కాన్వాయ్ కనిపించినప్పుడు చెవిరెడ్డి లేచి నిలబడి చంద్రబాబుకు నమస్కారం చేశారు. చెవిరెడ్డి ఏంటి, చంద్రబాబుకు నమస్కారం పెట్టడం ఏంటని పెద్ద చర్చ జరిగింది. దీనిపై స్థానిక వైసీపీ నేతలు సైతం ఆరా తీసినట్లు సమాచారం. తాజాగా ఆయనకు సంబంధించి ఓ వార్త కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన అసెంబ్లీని ఓ దేవాలయంగా భావిస్తున్నారట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, వైసీపీ అంబటి రాంబాబు. తాజాగా అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వైసీపీ నేతలు చెడతలతో సభలోకి వచ్చారు. అక్కడ చెడతలు వాయిస్తూ సభకు అడ్డు తగలడంపై ఆవేదం వ్యక్తం చేస్తున్న అంబటి సభలో ఎంత హుందాగా ప్రవర్తించాలో చెవిరెడ్డిని చూసి తెలుసుకోండి అంటూ వైసీపీ నేతలకు చొరకలు అంటించారు. ఆయన ఇప్పటికీ కూడా అసెంబ్లీకి చెప్పులు వేసుకుని రారని, ఎందుకు వేసుకోరు అని అడిగితే ప్రజా సమస్యలపై చర్చించే వేదిక అయిన అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానమని ఆయన సమాధానం చెప్పారట. అందుకే ఆయన చూసి ఇతర నేతల ప్రవర్తన ఉండాలని అంబటి సలహా ఇచ్చారు.